हेलो हाय वेलकम टू आद्या मीडिया मैं माटाकने टापिक नि विजयनगर एस्कोट 103 नेम रूम नंबर मिस्टरी जी दाने गुरी मन तो माटा की दासर विज्ञान गार उन्नारु सिनी क्रिटिक हेलो अंडी हाय एंटंडी निन्न एस्कोट 103 रूम नंबर एदो मिस्टरी जरिगिंदनी तेग वार्तलु निन्न रात्रि नुंचि तेग वार्तलु वस्तुन्नायि एंटि दानि मोन्न विजयनगरंलो 30వ तारीख 4 डेस् बैक లాడ్జ్ అన్నమాట ఎస్ చందన్ లాడ్జ్ ఇది గనివాడ శ్రీనివాసరావు అని దాని ఓనర్ ఓకే సో పక్కన వేరే వేరే రూమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుందండి మీ హోటల్లో అని చెప్పారు అప్పటికి క్లీన్ చేశారు అంతా అయిపోయినా కూడా ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుందండి అంటే పలానా రూమ్లో నుంచి వస్తుంది అని తెలిసింది వాళ్ళకి అదే ఈ రూమ్లో నుంచి ఎందుకు వస్తుంది తలుపులు బలం కొడితే వాళ్ళు అవ్వల ఇట్లా కొంచెం గట్టిగా ఏదో చేసేసి తాళాలు అన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయారు వెనుక నుంచి ఒక రూట్లో తీరా చూస్తే ఒక మహిళ శవం కనబడింది దాంట్లో అంటే ఆల్రెడీ ఆమె చనిపోయి 5 డేస్ అయింది 5 డేస్ వరకు తెలియదు అని వీళ్ళకి పోస్ట్ మార్టంకి పంపిస్తే అప్పుడు చెప్పారనమాట మామూలుగా 2 డేస్కే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది మీరే వాళ్ళు పట్టించుకోలేదేమో 5 డేస్ అయింది అని చెప్పారు సో ఈమె డీటెయిల్స్లోకి వెళ్తే ఆ రూమ్ బుక్ చేసింది మాదాల రాములు అతనేమో మొన్న ఆల్రెడీ 25th ఆ టైంలో బుక్ చేశాడు రూమ్ చేసి ఈమెని తీసుకెళ్ళాడు అంటే ఈమెకి ఆయనకి ఏదో ఒక చిన్న అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది సో పిలిచారు మామూలుగా వెళ్ళింది ఈవిడ విచిత్రం ఏంటంటే ఈ లాడ్జ్లో సీసీటీవీ లేవు సీసీటీవీ లేదు కాబట్టి వాడు కూడా ఇదే లాడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఏదో రకంగా ఇద్దరు బాగానే గడిపారు ఫుడ్ ఆర్డర్ చేశారు అంతా అయిపోయింది తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న గొడవ ఏమైందో తెలియదు ఓవరాల్గా ఆమెను చంపేశాడు తర్వాత ఇతన్ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ తెలిసింది ఏంటంటే డబ్బుల కోసము అరే చేశానండి చిన్న గొడవ జరిగింది మా ఇద్దరికి నాకు అంత ఇవ్వు ఇంత ఇవ్వని అడగడం వాడేమో నేను ఇవ్వలేను నా వల్ల కాదని చెప్పడం అయితే ఆ గొడవలో తలదీసి గోడకేసి కొట్టాడు తల గోడకేసి కొడితే ఆమెకి కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్తే తర్వాత ఆమె చీరతోనే ఆమె మెడకి గట్టిగా ఊరేసి చంపేశాడు తాళం వేసి వెళ్ళాడు నెక్స్ట్ డే వీడికి ఇంకో ఆలోచన వచ్చింది ఎక్కడికైనా పారిపోదాము అనవసరంగా హత్య చేశాను మనిషికో భయం ఉంటుంది ఏదైనా తప్పు చేస్తే దానికి కొంచెం చిల్లర కావాలి వీడికి వాడి దగ్గర సరిపడా లేవు ఎట్లా చచ్చిపోయింది కదా ఎలాగూ చచ్చిపోయింది పోలీసులు వస్తారు తీసుకెళ్ళిపోతారో తర్వాత సంగతి ఆ ఒంటి మీద బంగారం అంతా తీసుకొని నేను వెళ్ళిపోతే ఇంకొంచెం దూరం ఎటన్నా పారిపోవచ్చు అనుకున్నాడు నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి లాడ్జ్ ఓపెన్ చేసేసి ఆమె చెవిదుద్దులు మెడలో ఉన్న గొలుసు ఉంగరాలు గాజులు అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ముత్హుత్ ఫైనాన్స్లో కార్డు పెట్టి ఆ గోల్డ్ అంతా పెట్టి డబ్బులు తీసుకున్నాడు అలా పారిపడి ఎవడైనా ఎంత దూరం పారిపోతాడు పోలీసులు వచ్చారు పట్టేసుకున్నారు పట్టుకున్న తర్వాత అండ్ ముత్హుత్ ఫైనాన్స్కి వెళ్ళి డబ్బులు రికవర్ చేసుకున్నారు గోల్డ్ రికవర్ చేశారు అతని దగ్గర 1 లక్ష అమౌంట్ ఉంటే అది తీసుకున్నాడు బైక్ ఫోను అన్నీ స్వాధీనం చేసుకున్నాడు ఈజీగా దొరకదు ఒక రోజులో పట్టుకున్నారు సో అక్కడ డిఎస్పి గోవిందరావు ఏం చెప్పాడంటే ఇట్లా జరిగింది ఓవరాల్గా కానీ లాడ్జ్ ఓనర్ది కూడా తప్పు ఉంది దీంట్లో గనివాడ శ్రీనివాసరావు అతను ఏం చేశాడు దాంట్లో సీసీటీవీ పెట్టుకోవాలి నెంబర్ 1 అండ్ చాలా రోజుల నుంచి ఇట్లా కపుల్స్కి రూమ్లు ఇచ్చుకుంటూ బతికేస్తున్నాడు మామూలు పల్లెటూరు అండి ఎస్కోట్ అది అవును పల్లెటూరే ఒక చిన్న లాడ్జ్ నాకు తెలుసు అంటే మా చుట్టాలు ఉన్నారు ఎస్కోట్ అనేది చాలా పల్లెటూరు ఆ పల్లెటూరులో కూడా ఇంత జరుగుతుందా అని అది ఆయన మరి ఎందుకు ఇచ్చాడో రూమ్ మనకి తెలియదు అంటే ఆ పల్లెటూరులో ఎప్పుడో కానీ రూమ్స్ ఫుల్ అవ్వవు కదా మేజర్గా మండల్ కొంచెం టౌన్ మీకు ఎక్కువ ఆ రోడ్డు అరకు రోడ్డు మాట అది అవును అరకు రోడ్లో కొంచెం స్టే చేయడానికి కొంతమంది జనాలు ఉంటారు అటు వెళ్ళే వాళ్ళు ఒక రాత్రి పడుకొని అంతే ఎక్కువ జర్నీ చేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కార్ జర్నీ చేసే రోడ్డు త్రూ వచ్చేవాళ్ళు అంతే జస్ట్ పార్క్ చేసుకొని రిఫ్రెష్మెంట్ కోసం అక్కడ ఉంటారు మహా అయితే ఇక అంత మించి పెద్దగా ఉండవు సో వీడు ఇంకా టూరిస్టుల మీదే బతికే ఇది లేదు లాడ్జ్ రన్ వాళ్ళు ఇవాడు రెంట్లు గింట్లు అన్ని కట్టుకోవాలి కాబట్టి ఇట్లా కపుల్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటూ బతికేస్తున్నాడు ఇదే బాగుంది కదా అని చెప్పేసి వాడు ఆ రూమ్ బుక్ చేసుకున్నాడు ఈమెని యాక్చువల్గా రూమ్ బుక్ చేసుకుంది వాడు హత్య చేయడానికి చేయలే బేసిక్లీ క్యాజువల్గా ఈ ఏదో వీళ్ళిద్దరు కలిసి ఏదో గడపడానికి అని చెప్పేసి రూమ్ తీసుకున్నారు ఇట్లా వచ్చినప్పుడు బేసిక్గా చిల్లర విషయంలో గొడవలు అవుతానే ఉంటాయి వాళ్ళు ఇంత అడగడం వీళ్ళు ఇంత అడగడం అట్లా అట్లా ఆ మాట పెరిగి
ఓ మాట అనడం, వాళ్ళు గొడవ చేస్తే ఎక్కడ పరుగు పోద్దని చెప్పి కొట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా. ఆ ఘర్షణ కాస్త ఆమె ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది. ఇక ఇది ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ మాదాల రాములు అనే ఆయన జనసేన కార్యకర్త, ఆయన గతంలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ జనసేన వాళ్ళైతే ఈ వాలంటీర్ అది చేశాడు, వాలంటీర్ హత్య చేశాడు అని చెప్పేసి మీద పడుతున్నారు. ఇప్పుడు మొన్న వాల్తేరు వరలక్ష్మిని వాలంటీర్ చంపాడు అది ఇదని చెప్పేసి. మరి ఇప్పుడు మాదాల శ్రీరాములకి వీళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో చూడాలి. వీడు పవన్ కళ్యాణ్తో తిరిగిన ఫోటోలు ఉన్నాయి అండ్ ఇలాంటి పని చేశాడు. ఇంకా అక్కడైనా వాడు వాలంటీర్గా చేస్తూ హత్య చేయలా, ఇంకో ఇంట్లో పనికి చేరి ఆ యజమాని గొంతు కోసాడు. కానీ ఇక్కడ అవుట్ అండ్ అవుట్ వీడు పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త అండ్ ఈమెని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆల్మోస్ట్ మొన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ చెంచల్ కూడా అండ్ చెర్లపల్లి, రాజమండ్రి, మహామహా సెంట్రల్ జైల్స్ అన్నిట్లోనూ కూడా ఎక్కువ శాతం ఖైదీలంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వాళ్ళ చేతులకు పవన్ కళ్యాణ్ ట్యాటూలు, పవన్ కళ్యాణ్ బొమ్మలు, జై జనసేన ఇవన్నీ ఉంటాయి, గ్లాసు, ఈ స్టార్ ట్యాటూ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ప్రూవ్ అయింది, సమాజంలో ఎక్కువ నేరాలు చేసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ 90% పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. జైళ్ళలో ఖైదీలు చూసిన వాళ్ళే ఉన్నారు, బయట చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ ఒకటి దొరికింది కదా అని చెప్పేసి దాని మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈవిడ ఈశ్వరమ్మ ప్రాణం అయితే పోయింది, ఈమెనైతే ఎవరు తిరిగి తీసుకురాలేరు. చిన్న చిన్న గొడవలే అది కాస్త అటు పెరిగి ఇటు పెరిగి ఎక్కడ దాకా దారి తీస్తాయి. అండ్ వీడు బుద్ధి ఎందుకు వక్రీకరించిందో తెలియదు. అండ్ చచ్చిన శవం మీద కూడా చిల్లరేరుకునే గుణాలు వీళ్ళవి. ఆల్రెడీ చంపేశాడు, ఆ భయంతో పారిపోలే చూసావా, మళ్ళీ ఆ శవం మీద చిల్లర్తోనే పారిపోవాలనుకుని నెక్స్ట్ డే వచ్చి అవన్నీ చేశాడు, చేయాల్సిన రాజకార్యం అంతా. సరే, ఏదేమైనప్పటికీ ఇట్లాంటి వాళ్ళకి నాకు తెలిసి కఠిన శిక్ష పడుద్ది అని అనుకుంటున్నా. ఇంకా ఈశ్వరమ్మ బాడీని పోస్ట్ మార్టం పంపించారు, తలకి బలమైన గాయాలయ్యాయి, మెడకి చున్ని అండ్ ఇంకా అక్కడెక్కడ కూడా కొన్ని అంటే పిడిగుద్దులు ఇలాంటివి కొన్ని ఉన్నాయి, గాయాలు ఉన్నాయి. మరి తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళకి పోస్ట్ మార్టం నిమిత్తం పంపిన తర్వాత ఏమైందో చూడాలి. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి హత్యలు కానీ రేప్స్ కానీ ఎందుకు ఎందుకని ఎక్కువ? మోస్ట్లీ టీవీలో కానీ న్యూస్లో కానీ చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఏదో ఒక విషయం. 95% 98% కేసులు అక్రమ సంబంధం పెట్టుకోవడం, అడ్డొస్తున్నాడు అని భర్తను హత్య చేయడం, లేకపోతే వీళ్ళ మధ్యలో గొడవ జరిగి ఆమెను చంపేయడం, ఇట్లాంటివే ఉన్నాయే తప్ప పగలు ప్రతీకారాలు లేవు ఎక్కడ. మళ్ళీ ఎందుకని అలాగా అసలు ప్రతి అట్లా అట్లా వెళ్ళిపోతుంది సమాజం? చూస్తున్నాం ప్రతి గవర్నమెంట్లో చూస్తున్నాం, కానీ ఉన్న గవర్నమెంట్లో ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. గవర్నమెంట్కి దీనికి అసలు సంబంధమే లేదు. మోస్ట్లీ నాకు చెప్పాలంటే లాస్ట్ 10 ఇయర్తో పోలిస్తే ఈ 10 ఇయర్లో ఆల్మోస్ట్ అంటే హత్యలు రేపులు ఎన్ని జరిగినా కూడా వాటి రికవరీ రేట్, వాళ్ళ దొంగలు త్వరగా పట్టుకోవడం. ఇప్పుడు ఇక్కడ కూడా డిఎస్పి ఆనందరావు గారు ఆల్మోస్ట్ 1 డేలో కేసు ఛేదించారు. ఎంత మహామహా కేసు అయినా సరే ఆల్మోస్ట్ 1 డేలో వాళ్ళు రికవరీ చేస్తున్నారు. సో ఆ విషయంలో అయితే పోలీసులు రికవరీ ఎలానో చేస్తారు పోలీసులు, కానీ నేరాలను ఎవరు ఆపలేరు. అంటే వాడు ప్రతి ఒక్కరి దగ్గర ఉండి వాడు ఏం చేస్తాడనేది ఎవరు చూడలేరు. తప్పు చేసిన తర్వాత మాత్రం ఇమీడియట్గా అయితే పట్టుకుంటున్నారు, అంటే అవన్నీ ఏదో మిస్టరీలాగా మిగిలిపోకుండా. ఎందుకని మనుషుల మైండ్ ఎందుకు అలా తయారవుతుంది? ఎందుకలా తయారవుతుంది అంటే ఇక దానికి ఎవడు ఏం చేయలేడు. వై? బికాజ్ మోస్ట్లీ మారుతున్న కాలం ప్రకారం ఏంటంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్సే ఎక్కువైపోయాయి. దీనివల్లే మనుషుల బుద్ధులన్నీ వక్రంగా, ఇంకా టెక్నాలజీ డెవలప్మెంట్, ఇంతకుముందు పోలిస్తే ఇప్పుడున్న వెసులుబాట్లు ఎక్కువ ఉండడం అండ్ ఫ్రీగా ఎవడికి పడితే వాడు ఓయోలు గియోలు రూములు ఇచ్చేయడం. వాళ్ళు కూడా ఏమి ఎంక్వైరీ చేయట్లేదు. ఒకప్పుడు హోటల్లో రూము కావాలంటే ఆడు పెద్ద ఏదో ఇంటర్వ్యూ పాస్ అయినంత. ఇంటర్వ్యూ కాదు, ఇప్పుడు మన మన ఇంటి పేరు, మన వైఫ్ ఇంటి పేరు ఒకటే పేరు ఉండాలి, ఒకటే ఇంటి పేరు ఉండాలి, అన్నిగా ఇచ్చేవారు కాదు ఒకప్పుడు. చాలా దారుణం. పైగా లగేజ్ బ్యాగులు చూడాలి వాళ్ళ, ఎన్నెన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు, జస్ట్ కాలేజ్ బ్యాగ్ కాస్త బ్యాగ్ కూడా అవసరం లా. ఊరికి అలా మాస్క్ వేసుకొని స్కార్ఫ్ కట్టుకొని వచ్చేస్తే కీస్ ఇచ్చి పంపేస్తున్నారు. అన్ని లీగల్ అయిపోయినాయి సార్. లీగల్ అవ్వలేదు. 18+ ఉన్న వాళ్ళు
వాళ్ళ ఇష్టం. అట్లా అని కాదు, ఎంతైనా ఇల్లీగలే అఫ్ కోర్స్. వాళ్ళు అదే చేస్తున్నారు, కింద వాళ్ళు అసలు పొరపాటున ఎంకరేజ్ చేయరు. చేయరు అఫ్ కోర్స్, బట్ ఇవ్వడం కూడా తప్పే మోస్ట్లీ. వీళ్ళు ఎవరి బిజినెస్ దేన్ని ఆపలేం కదా సార్. అయ్యో ఈ హాస్టల్స్ కూడా కో లివింగ్ హాస్టల్స్ వచ్చాయి. ఇప్పుడు బాయ్స్ హాస్టల్స్ జెంట్స్ లేడీస్ కలిసి ఉంటాయి, అదే కదా ఆ రేంజ్కి వచ్చింది. ఇంకా దాన్ని ఇంకేం చేయాలి, ఇంకా ఓయోలు అవసరంలా. ఓ హాస్టల్లో నెలకి వాడు చేయనైతే చాలు, 10,000, 6,000, 7,000 ఇచ్చేస్తే ఈ రూమ్లో అమ్మాయిలు ఉంటున్నారు, ఆ రూమ్లో అబ్బాయిలు ఉంటున్నారు, కలిసి కూడా ఉంటున్నారు. అదే రూమ్లో బాయ్ గర్ల్ ఇద్దరు ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఇంకా మనం ఏం చేయలేము. ఫస్ట్ ఇటు నుంచి కంట్రోలింగ్ వస్తే అవి కంట్రోల్ అవుతాయి అంతే. థ్యాంక్ యూ సో మచ్.